ఓకే గుడ్ సో మేము ఏం సెలెక్ట్ చేసుకున్నాం అంటే చూడండి, ఇంకైతే మేము మన దగ్గర బడ్జెట్లో ఉన్నాయి, తప్పకుండా రండి. చాలా మంచి డిస్కౌంట్స్ కూడా నడుస్తున్నట్టున్నాయి. ఇది 21,000 అనుకుంటా 15,000కి వస్తుందండి. షాప్ పేరు వచ్చేసి నారాయణి సిల్క్స్. మగ్గం వర్క్తో చేసిన వర్క్ బాగుంది సుంత. హలో అండి, అందరికీ నమస్కారం. సో ఇప్పుడైతే షాపింగ్కి వెళ్తున్నాము, గృహప్రవేశానికి బట్టల షాపింగ్కి వెళ్తున్నాము అన్నమాట. అంటే మధు వాళ్ళు మాకు పెడతా అన్న బట్టల కోసం మేము వెళ్తున్నాము, అదే కదా షాపింగ్. వాళ్ళకి మళ్ళీ రేపు మేము షాపింగ్ చేస్తాం. ఏ మీరు అనలేదా? చెప్పు, అనలేదని చెప్పు. వాళ్ళకి వాళ్ళే సరే అండి, ఇదే మాట మీద ఉండండి. పెడతా అనలేదు కదా, ఇంత కనిపించేస్తుంది ఆడియన్స్. నువ్వు సో ఇక్కడ మేము ఆర్ఎస్బిఎస్కి పక్కనే ఉన్న నారాయణకి వెళ్దాం అనుకున్నాము, రెండింటికి వెళ్దాం అనుకున్నామండి. ఇక్కడైతే చెరకు రసం దాపిస్తున్నాం, నేనే దాపిస్తాను, నేను దాగను, వాళ్ళు దాపిస్తాను. సో మేమైతే ఇప్పుడు నారాయణకి వచ్చామండి. నిన్న మా అక్కకి కూడా ఇక్కడే శారీ తీసుకున్నాం కదా, ఆల్రెడీ ఒకసారి యోధాకి సుంత కూడా ఇక్కడే వాళ్ళు తీసుకున్నాము. ఇక్కడైతే మనకి కలెక్షన్ చాలా బాగుంది, తొందరగా అయిపోతుంది, టైం చాలా సేవ్ అవుతుంది, అందుకనే వచ్చాం అనమాట. ఇప్పుడు మరి వీళ్ళు ఎలాంటి శారీ సెలెక్ట్ చేస్తారో చూద్దాం. ఓన్లీ గ్రీన్ అయితే కావాలనుకున్నాము, గ్రీనే బాగుంటుందని, అందుకని గ్రీన్ కోసం గ్రీన్లోనే చూపించమంటాం దాదాపుగా. సో మొత్తానికి అయితే చీరలకు వచ్చేసాము. చాలా బాగున్నాయి. బ్రైడల్ కలెక్షన్. ఇది కూడా చాలా బాగుంది అండి. నచ్చింది ఒకసారి చూడండి, అది ఇప్పించి ఎంత అడుగుదాము. అన్ని బాగా అనిపిస్తున్నాయి కెమెరాలో. ఇది కూడా బాగా, ఇది వేరియేషన్ బాగా అనిపిస్తుంది. ఇది ఒకసారి ఓపెన్ చేయండి. సో ఇదేంటండి, ఏంటి పట్టిది? కంచి పట్టేనా? లైట్ వెయిట్ ఉంటుందా? అంటే కలర్ కాంబినేషన్ మాత్రం అద్దరిపోయింది. ఇది బ్లౌజ్ కూడా చాలా పెద్ద కనిపిస్తుంది, బ్లూ బాగుంది, కానీ కెమెరాలో మాత్రం కలర్ అద్దరిపోయింది. సుంత చాలా బాగుంది చూడు. ఎంత అండి దీని ప్రైస్? 15,995. ఏం అలాగే ఇట్లా వేసుకు 15,000 కండా. ఏ నచ్చింది కదా, ఇదే కొనాలని వద్దు, నా బడ్జెట్లో 15,000 అంటే ఓకే తీసుకోవచ్చు నువ్వు, కానీ చాలా బాగుందండి, చాలా డిస్కౌంట్ నడుస్తుంది అన్నమాట. అదే కావాల సో ఇక్కడైతే చాలా మంచి కలెక్షన్ ఉంటుందండి, చాలా తక్కువ టైంలో తీసుకోవచ్చు. ఇది నేను కొలాబరేషన్ డబ్బులు తీసుకొని చేయట్లేదు, నాకు నిజంగా నచ్చి వీళ్ళ షాప్కి వచ్చి నేను నా ఓన్గా చేస్తా చెప్తున్నానండి. అండ్ ఇక్కడ చూపించే వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా చక్కగా మనీ చూపిస్తారనమాట. అండ్ అలాగే మన బడ్జెట్లో ఉంటుంది, మా ఇప్పుడు చూసారుగా 15,000కే మంచి శారీస్ తీసుకోమని కానీ వద్దన్నా ఏంటి, భయపడేది లేదు. బిల్లు ఎవరు పే చేస్తున్నారు? మరి ఇంకే తీసుకో, ఎవరు చేస్తే అని చెప్పు. ఇది ఎల్లో కాంబినేషన్ ఒకటి చూపించండి, ఎల్లోది కానీ ఈ బ్లూ కూడా బాగుంది, ఈ ఎల్లో బాగుంది. అబ్బా ఇది భలే ఉంది,
కదా, ఉమాది వస్తుంది కదా, బాగుందండి. ఎవరు కట్టుకుంటారు? ఎల్లో చూడండి, మామూలు వావ్. ఈ కాంబినేషన్ బాగుందండి, మెరూన్ అండ్ ఎల్లో. అమ్మ వాళ్ళు కోసం కడితే చాలా బాగుంది అసలు. ఇది ఎంత పడచ్చు అండి సారీ? ఎంత? 20 చేంజా? మీరు ఇస్తారా, నేను తీసుకోవాలా? వేసిన పంచికి కోపం వచ్చింది, కాకపోతే కస్టమర్ని కదా ఏమనట్లేదు అంతే. చాలా బాగుంది, చాలా బాగుంది కదా సిందా, లుక్ అదిరిపోయింది అసలు. ఇది ఒకసారి నువ్వు ట్రై చేయి, ఫోటో పెడదాం. ఉమా భలే ఉంది ఉమా, చాలా బాగుందండి. మాధు అక్కడ నుంచి అన్నాడు తీసుకో, మరి నిజంగా చాలా బాగుంది. ఎందుకు అంత ఫ్రెండ్లీ? నేను తీసుకుపిస్తా, తీసుకో, ఫోటో దింపు, తాగు. నిజంగా ఉమాది చీర ఉన్నట్టు ఉంది. కంచి పట్టు చీర కట్టి తల్లో బాగుంది. నీకు ఎలా? నీకు ఈ కలర్ చాలా బాగుంది అంటే, ఇది డార్క్ అయ్యి లోపల లైట్ అయ్యేసరికి చాలా. మధు అక్కడి నుంచే సూపర్ ఉంది అంటున్నాడు. ఏది భలే ఉంది, జరిగి కొంచెం ఇటు ఇటు జరిగి. ఆహా, బాగుంది. చింతకి వెళ్ళా ఎప్పుడు బాగుంటుంది చూడ. మాది కూర్చో, మరి వీడియో దీనికి కూర్చుంటా. కూర్చుంటే నిన్న మా అక్కకి నాకు కనపడలేదా నిలబడ్డాం. అగో ఆ గ్రీన్, ఆ పై గ్రీన్. బాగుంది ఇది. అంటే కొంచెం ప్యూర్ కాదు, ప్యూర్ అయితే మన బడ్జెట్లో వస్తుందా ఏంటి? ఇదే కదా సునీత, దీని బాడీ కింద దాన్ని చూపించి, కింద దాన్ని బాడీ డల్గా వచ్చింది ఇట్లా. ఇదే గ్రీన్లో ఒక డార్క్ వచ్చిన ఇది ఏమైనా ఉందా? పైన ఒకటి ఉన్నట్టుంది. ఆ మోడల్ ఆ మోడల్ మన మామూలు కూడా వచ్చినాయమ్మా కలర్స్. అది బాగుంది అమ్మా, 100% డబల్ నైట్ వస్తుంది. ఇది బాగుంది, నేనైతే డబల్ నైట్ అండి. అదే మనం ఉప్పాడకి వెళ్ళాము చెప్తారు చూడు, ఇది ఎంత పడుతుంది? 12,000-13,000 అది వద్దులే, అంత రేంజ్ వద్దు. ఆల్రెడీ ఇంకా 3 ఉన్నాయి కదా. నేను ఇది బాగానే ఉంది, దీంట్లో డార్క్ అని వస్తే బాగుంటుంది, సేమ్ ఉంది. దీంట్లో డార్క్ అని వచ్చింది ఇవ్వండి, ప్లెయిన్లో పైన ఏదో ఉంది, పైన ఒకటి ఉండే చూడండి దీంట్లో. అది కూడా అంచాల అనవచ్చు, అంచు హైలైట్గా వచ్చింది చూడండి ఆ గ్రీన్లో. తనేదో
నెట్ లో చూసింది కొన్ని ఆ మోడల్ ఉందే వెతుకుతుంది. మిక్స్ అవుద్ది మరి ఇక్కడ వర్కే చేస్తున్నా శాలరీ ఆక్పట్ టైప్ లో వచ్చిందా సెమీ పట్ వేయాలి గ్రీన్ అయితే బాగుంది. గ్రీన్ బోల్ అని ఉంటే ఇక్కడ అన్నీ ఎల్లో ఆల్రెడీ ఎల్లో వచ్చినాయి. సింత ఇక్కడికి రా. ఎంత పడుతుంది ప్రైస్ చెప్పండి ఫస్ట్ మా బడ్జెట్ తీసుకుంటే. 5000 డిస్కౌంట్ పడుతుంది. ఈ గ్రీన్ బాగుంది కూడా. ఆమె చెప్పిన రెండు కలర్స్ వచ్చినాయి బ్లూ గ్రీన్. ఇప్పుడు గ్రీన్ కానీ బ్లూ కానీ కట్టుకోమన్నారు రెండు వచ్చాయి. ఇక వెయిట్ కూడా తక్కువ ఉంది. బ్లౌజ్ ఎలా వచ్చింది? ఎందుకు ట్రై చేసి ఒక్కటే బ్లౌజ్ వచ్చింది? కొన్నిటికి రెండు వస్తున్నాయి కదా. రెండు వచ్చినాయి రెండు వస్తాయి. మరి అయిందా బాగా అయిందా? అప్పుడే కాదు ఈ మధ్య కొందరు వర్క్ చేపిస్తారు కొందరు వర్క్ చేపించారు కదా దాని ప్రకారం. అందుకే నా మాట వినాలే చెప్పిన మాట బాగుంది ఇది. కట్టడం ఎందుకే మామిడికి ఇచ్చిరైనా బాగుంటుంది. నువ్వు చెప్పావు ఒకటే ప్లేన్ పోయి వంకలు పెట్టి మళ్ళీ డౌట్ అడిగింది అనుకో ఇంకా టైం పట్టుద్ది. దీని మీద నా అభిప్రాయం ఏంటి? బాగుంటుంది నచ్చింది. దీని బాగుంది బాగుంది కూడా చాలా బాగుంది. సారీ అరే మీరు కూడా బాగుంది సింత బాగుంది. అమ్మా ఎలా ఉంది? నీకు బాగుందా? లైటింగ్ ఈ లైటింగ్ ఇట్లుందా? బయట కూడా బాగానే ఉంది. ఉండదు కదా గ్రీనే కదా కావాలన్నారు కదా. ఇది ఈ గ్రీన్ వేర్లా కనిపిస్తుంది. ఆ గ్రీన్ ఎగ్జాక్ట్ ఏరియా గ్రీన్ కనిపిస్తుంది. మామిడి ఉండదా? చీర ఉంటుందా? నచ్చిందా అమ్మా? ద
మళ్ళీ ఎప్పుడు మీరే షాపింగ్ చేస్తారా, మీ ఆవిడని తీసుకెళ్దాం అనుకుంటారు, నీకు నచ్చిందే తీసుకో దాదా. ముఖ్యంగా ఇది హైలైట్ ఏంటి సార్, మదన మదన నాకు నచ్చింది. డబ్బులు డబ్బులు వేస్ట్ అయ్యిందని నమ్మకండి. లేదు ఇక్కడ తొందరగా అయిపోద్ది. మొన్న సొంత మా మా అక్క కూడా ఇట్లా వచ్చాము, ఇట్లా తీసుకున్నాం. ఎక్కువ టైం పట్టలే, టైం చాలా సేవ్ అయింది. ఇంకా ఉందండి, బాగున్నాయండి కలెక్షన్, అంతా చాలా బాగుంది. అంటే వెయిట్ చేయకుండా కలెక్షన్. ఇంకేం చేస్తాం మరి ఇప్పుడు, చీరలు అయిపోయాయి, హాస్పిటల్కి మంచికి వాటికి వెళ్తున్నాను. ఏ బ్యాగులు చూపించాను, బ్యాగులు చూపించాను, ఇన్ని బ్యాగులు అయిపోయాయి కదా. పద 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 ఇక్కడికి వచ్చామన్నమాట. అయిపోయింది షాపింగ్, నవ్వుతావు మా మళ్ళీ మీ ఉపాన్ని అవ్వట్లేదు, ఆమెకు ఆనందం లేదు అని పెడతారు కామెంట్లో.